ఇక వివరాలు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వైద్య కళాశాలలను ప్రారంభించడమే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం వర్చువల్ గా ప్రగతి భవన్ నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు బోధనా సిబ్బందిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 8 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఒకే రోజు ప్రారంభం కావడంతో రాష్ట్ర వైద్య రంగ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైందని చెప్పారు ఈ కళాశాలల ఏర్పాటుతో మెడికల్ సీట్లు 1150 మేర పెరిగాయని చెప్పారు వైద్య రంగాన్ని ప్రభుత్వం పటిష్టపరుస్తుందని చెప్పారు ప్రజల వైద్య సంరక్షణకు ప్రభుత్వం 8000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకైనా వెనకాడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పారామెడికల్ కాలేజీల సంఖ్యను కూడా త్వరలో పెంచబోతున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు గతంలోనే మనం నాలుగు ప్రభుత్వ రంగంలో నాలుగు కళాశాలలు స్థాపించుకున్నాం అంతకుముందు ఉన్నటువంటి నాలుగు ఐదు మినహాయిస్తే మహబూబ్ నగర్ సిద్దిపేట నల్లగొండ సూర్యాపేటలో గతంలో నాలుగు కళాశాలను ప్రారంభించుకున్నాం అవన్నీ మన వైద్య ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్ కర్నూలు మహబూబాబాద్ కొత్తగూడెం సంగారెడ్డి మరి ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో వనపర్తి లాంటి ఒక మారుమూల మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి ఎవరు కళలు కూడా ఊహించినటువంటిది కాదు వీటన్నిటికి కారణం మన యొక్క రాష్ట్రం సొంత రాష్ట్రం ఏర్పాటు కావడం మీ అందరితోనే మనం చేసేది ఏమంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలి అని మనం సంకల్పించుకున్నాం అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలు సరే ప్రైవేట్ మనకు చాలా ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఈ మెడికల్ కళాశాలలు ఇప్పుడు మనకు సంఖ్య చూస్తే 17కి పెరిగింది జిల్లాల కవరేజ్ చూస్తే 16కి వచ్చినాం ఇంకొక 17 జిల్లాలలో మనం నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో మంత్రి గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం మొత్తం అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవల్ కూడా దానికి ఇవ్వడం జరిగింది తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు రాబోయే దీని ఫాలోఅప్లో ఈ సంవత్సరం మరియు నెక్స్ట్ ఇయర్ రెండు కలిపి మిగిలిన 17 కాలేజీలు కూడా మనం ఇదే విధంగా ప్రారంభించుకుందాం భగవంతుడు మన్నిస్తే నేనే ఆ ప్రారంభోత్సవం కూడా చేస్తానని చెప్పి మనం చేస్తూ ఉన్నాను